తెలుగువారి గుండెజప్పుడుగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ మొన్న పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి స్పష్టమైన ఒక ప్రకటన, అది కూడా రిటర్న్ ఆన్సర్, అధికార పార్టీ ఎంపీలకి ఇచ్చిన సమాధానం తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో అలాగే కార్మికుల్లో నిర్వాసితుల్లో ప్రత్యేకించి తెలుగువారి అందరిలో కూడా ఒక అలజడి నెలకొన్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు నేషనల్ హైవే కూడా మొత్తం 24 గంటలు దాటిపోయినప్పుడు కూడా ఒక దిగ్బంధంలో ఉంచిన విషయం మనం చూస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఫైనాన్స్, ఈడీ వర్క్స్ లాంటి వాళ్ళు కూడా దాదాపు 4-5 గంటలు వాళ్ళని దిగ్బంధించి వాళ్ళని ఎటువంటి దీంట్లో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను గౌరవ అధికార పార్టీ సభ్యులు, అటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ వాళ్ళందరిని ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే తెలుగువాడి గుండె చప్పుడుగా ఉందో, మన తెలుగువారి ఆత్మగౌరవం ఉందో, అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాన్ని విరమించుకోవాలని, దీన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో చూడాల్సిన అవసరం ఉందని చెప్పని, అన్ని ఇండస్ట్రీస్ లాగా చూసుకుని గవర్నమెంట్ పాలసీ మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పే విధంగా కాకుండా దీనికి మినహాయింపిచ్చి దీన్ని 100% ప్రైవేటైజేషన్ కాకుండా చేయాల్సిన బాధ్యత ఈరోజు అందరిపైన ఉంది. దానికి ఒక ప్రజా ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడుగా ఉండి ఆయన ఒక ప్రపోజల్ కూడా చెప్పారు, నేను ఎటువంటి యువలకు కాకుండా లేదా బెట్జాలకు కాకుండా ముఖ్యమంత్రి గారు ఒక డెలిగేట్ లీడ్ చేస్తే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. అంతేకాదు, ప్రధానంగా అన్నిటికంటే మంచి పరిణామం ఏంటంటే, ఒక బలమైన పార్టీగా ఉన్న పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న పత్రికా ప్రకటనలో ఒక విషయం చెప్పారు, వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తే అక్కడ జరిగే పోటీల్లో మేము క్యాండిడేట్లు పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక ప్రతిపక్షంగా ఇంత ముందుకు వచ్చి ఇంత సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇనిషియేషన్ తీసుకోవాలి, ఆయన ఒక డెలిగేషన్ లీడ్ చేయాలి, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి, ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కాకుండా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడంతటితో పాటు ఏదైనా రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీ నడవాలంటే స్టేట్ గవర్నమెంట్ సహకారం ఖచ్చితంగా కావాలి. ఒక పక్క వాటర్ కావచ్చు, మరో పక్క పవర్ కావచ్చు, ఇంకా అదర్ టైప్ లో సపోర్ట్ ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు ఫర్మ్ గా ఒక డిసిషన్ తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మేము పూర్తిగా వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రైవేటు వాళ్ళు తీసుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితులు నడపలేరని చెప్పి ఒక కమిట్మెంట్ తోటి ఒక మెసేజ్ ఇస్తే ఎవరు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ముందుకు రాదు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అన్ని ఇండస్ట్రీస్ లాగా స్టీల్ ప్లాంట్లు చూస్తే ప్రజలకు మనోభావాలు దెబ్బతింటాయి. ఈ విశాఖపట్నానికి ఉక్కు నగరంగా పేరు వచ్చిన ఇండస్ట్రీ లక్షలాది కుటుంబాలు దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మమేకమై ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈ ప్రజా ఉద్యమంగా మార్చడం దీన్ని మనోభావాలు తెలుసుకొని ఏదైతే దీనిలో ప్రజలు ఉన్నారో వాళ్ళ దాని మీద పునరాలోచించాలని చెప్పి కూడా కోరుకుంటాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కొద్ది మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు కూడా బాధ్యత ఉంది, ఆయన కూడా నేరుగా ఉద్యమంలో పాల్గొంటే దాని ప్రభావం కూడా బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఒక మేము చేస్తేనే పెరుగుతుందని చెప్పట్లా, మేము చేసాము మరి దానికి కొంత రెస్పాన్స్ వచ్చింది, అందరిలో కూడా నమ్మకం కలిగింది, ఒక ఉద్యోగం స్టార్ట్ వచ్చింది, ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు. అదే మొత్తం 25 మంది ఎంపీలు అలాగే 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్రం దిగి వస్తుంది, ఢిల్లీ మన వైపు చూస్తుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. కాబట్టి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నేనేమి ఫస్ట్ లో రాజీనామా చేసినప్పుడు వాళ్ళు రాజీనామా చెప్పి డిమాండ్ చేయాలా, ఎందుకంటే సమయం ఉందనుకున్నాం. బట్ ఈరోజు ప్రధానమంత్రి ఒక పక్క అమ్మేస్తున్నా చెప్పేశారు, ఆర్థిక మంత్రి చెప్పేశారు, అలాగే దీపం సెక్రటరీ చెప్పారు, కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు చెప్పేశారు, అందరూ చెప్పేది ఫైనల్ అయిపోయింది, దీన్ని ముందుకెళ్తారా అని చెప్పి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా కాదు, ఇంక ఎప్పుడు రాజీనామాలు చేస్తారు? రాజీనామా అనేది ఒక పవర్ఫుల్ వెపన్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రత్యేక హోదా అప్పుడు రాజీనామాలు అయిపోయింది చేయించారు ఆయన, మరి రాజీనామాల వల్ల ఉపయోగం లేకపోతే ఎందుకు ఆ రోజు రాజీనామాలు చేశారు? ఎందుకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం మన వైపు వస్తుంది, ప్రధానమంత్రి దిగి వస్తాడని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు అవసరం హిస్టారికల్ నెసెసిటీ నావు, ఖచ్చితంగా అందరూ కూడా రాజీనామాలు చేయాలి. చేసినప్పుడు ఢిల్లీ కూడా ఎందుకు చేశారో ఆలోచిస్తారు, అప్పుడు స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలి, దాన్ని ఖచ్చితంగా మనం ప్రైవేట్ కాబట్టి కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ అంతా టీడీపీ ఎంపీ అంత యాక్టివ్ గా లేదని ఒక భావన ఉంది. టీడీపీ ఎంపీలు ముగ్గురు ఉన్నారమ్మ ఇక్కడ, 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 6 రాజ్యసభ ఉంది వైసీపీకి రాష్ట్రంలో. టీడీపీ ఎంపీలు 1 రాజ్యసభ ఉన్నారు, అలాగే 3 లోక్సభ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అదే ఇక్కడ నేను ఏమంటానంటే బ్లేమ్ గేమ్ వద్దు, టీడీపీ వాళ్ళు వైసీపీని, వైసీపీ వాళ్ళు టీడీపీని ముగ్గురిని కుదరదు, ఇది అందరం కలిసి మన సమస్య. ఇక్కడ తమిళనాడులో ఒక జల్లికట్టు లాంటి ఒక సాంప్రదాయానికి భంగం కలిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా అందరూ ఒక తాటిపైకి వచ్చారో, ఈరోజు విశాఖపట్నం ఒక తెలుగువారి గుండె చప్పుడు దానికి ఇదవుతున్నప్పుడు అందరం కూడా ఒక తాటిపైకి రావాలి. ఇప్పుడు బ్లేమ్ గేమ్ లేకపోతే ఫాల్ట్ ఫైండింగ్ కరెక్ట్ కాదు.
ఇది హై టైం పక్క వాళ్ళు ప్రాసెస్ చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మన హెచ్పి కాలనీలో ఉన్న ల్యాండ్ కూడా డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేశారు మరో పక్క కమిటీ చేశారు ఎలా బిడ్డింగ్ కళ్ళాలని ఇంత వాళ్ళు స్పీడ్గా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఇంకా మనం నీ తప్పు నా తప్పు మనం బ్లేమ్ చేసుకుంటే కరెక్ట్ కాదు అందరూ ఒక తాటి పైకి వచ్చి అందరూ రాజీనామాలు చేస్తే డెఫినెట్ గా ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు ఏంటి ఎందుకు ఇంత పరిణామాలు వస్తాయని చెప్పి ఈ నిర్ణయాన్ని పునరాలోచిస్తారు కాబట్టి దానికి కన్స్ట్రక్టివ్ గా ఒక ప్లాన్ రాజీనామాలు కాదు ఆల్టర్నేటివ్ ఏంటో ముఖ్యమంత్రి చెప్పనండి మేము వి ఆర్ రెడీ దేనికైనా సరే మేము ముఖ్యమంత్రి రావడం సిద్ధంగా ఉన్నాం పాదయాత్ర చేద్దాం ఢిల్లీలంటే వీఆర్ రెడీ లేదు ఇంకోటి అంటే వీఆర్ రెడీ బట్ కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఎలా దీన్ని ప్రైవేటైజ్ కాకుండా మనం ఆపగలుగుతాము ఒక కన్స్ట్రక్షన్ ప్లాన్ మీరు చెప్పండి మీ వెనకాల మేము వస్తామని కూడా చెప్పాం.